సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మన చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే నమస్తే వెంకటారు. పత్తికొండలో బటన్ నొక్కారు ఇవాళ, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ఆ బటన్ మీద? బటన్ నొక్కడం అనేది ఆయనకు అలవాటైన కార్యక్రమమే. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఒక ముఖ్యమంత్రి చేసిన పని అంతా బటన్ నొక్కడమే కాబట్టి కొత్తగా పత్తికొండ బటన్ కి ఏం ప్రాముఖ్యత ఏం లేదండి. అయితే ఆ సందర్భంగా అంటే మీరు ఇంట్రొడక్టరీ రిమార్క్స్ లో చెప్పారు స్పీచ్ రాసేవాళ్ళు బాగా రాస్తారు బాగా రాసినారు అది ఇది అంటే అందులో కసి ఆ తర్వాత తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైనటువంటి అసహనం ఇటువంటి భాష తప్ప మామూలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రజా కార్యక్రమం అదేమీ ఆయన సొంత రాజకీయ పార్టీ కార్యక్రమం అయితే ఆయన ఇష్టం అవును ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆ రకంగా పూర్తిగా రాజకీయాలు చెబుతూ అపోజిషన్ పార్టీ ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షను ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నేతను చివరికి ఎంతవరకు పోయినా అంటే ఎన్టీ రామారావును ఆయనే చంపి ఆయనే దండలేస్తాడు దుర్మార్గుడు అంటే నాకు వెంటనే వివేకానంద రెడ్డి గారు గుర్తుకొచ్చారు. నాకు ఎవరు చంపారు ఎవరు దండలేస్తున్నారు నాకు కూడా అదే గుర్తొచ్చింది. ఏమైనా ఒకటి వెంకటేష్ గారు, ఇప్పుడు పత్తికొండ అనేటువంటిది కర్నూలు జిల్లాలో బాగా వెనుకబడ్డ ప్రాంతం అంట. అవును, ఆ నిత్యం కరువు ఉంటుంది. నేను వచ్చిన తర్వాత కరువే లేదంటున్నాడు, వలసలే లేవన్నాడు. ఇప్పుడు పత్తికొండ ప్రాంతంలో ఏ గ్రామానికి పోయినా వలసలు సగం జనాభా వలసలు పోయి ఉంటారు. ఇది వలసల సీజన్. ఇది మళ్ళా రేపు జూలై అంటే జూన్ లో వర్షాలు మొదలై జూలై ఆ ప్రాంతంలో వర్షాలు పడితే బాగా పడితే ఇతరాలు వేసుకోవడానికి వస్తారు వాళ్ళు. కాబట్టి సగం జనాభా ఊర్లు వదిలిపెట్టిపోయినటువంటి ప్రాంతానికి పోయి నా రాజ్యంలో వలసలే లేవు మీరు నమ్మండి అంటే ఎవడు నమ్ముతా అండి పిచ్చోళ్ళని నమ్మడానికి. కరువే లేదు నా రాజ్యంలో అని చెప్తున్నాడు. ఇక అందరికి సంపదే సంపద అంటున్నాడు. ఈ బటన్ నొక్కితే చాలు వేల కోట్ల రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు వాళ్ళ కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకు కష్టాలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ఇదిగో ఈ రూపంలో నేను కాంక్రీట్ గా మీకు మద్దతు చేస్తున్నా మీకు సహాయం చేస్తున్నానని చెప్తే అభ్యంతరం లేదు. పత్తికొండ ప్రాంతంలో టమాటో చాలా ఎక్కువ పండుతుందండి. గిట్టుబాటు ధర లేక టమాటో రోడ్ల మీద పడేస్తున్నారు. ఆ ప్రాంతంలో పోయి నువ్వు టమాటో గురించి మాట్లాడు లేదా అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలని జనం అడుగుతున్నారు దాని గురించి మాట్లాడు లేదా ఆ ప్రాంతంలో అందరినివ కాలువ కింద 27 అక్కడ కలెక్టర్ గారిని సుజనమ్మ తల్లి మరో 2 నెలల్లో శంకుస్థాపనకి అంతా రెడీ చేయమని చెప్పాడుగా జ్యూస్ ఫ్యాక్టరీకి. ఇక ఈయన అక్కడ శంకుస్థాపన రెడీ చేసిన అంటే కడపలో స్టీల్ ప్లాంట్ కు ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ కూడా కడతాడు అంటే ఆడ స్టీల్ ప్లాంట్ తయారైపోయింది. ఒక మాట చెప్పండి గఫూర్ గారు, మీరు చాలా కాలంగా వీళ్ళని చూస్తున్నారు కదా, ఈ సుజనమ్మ తల్లి లేకపోతే సుబ్బమ్మక్క సుబ్రహ్మణ్యం అన్న ఇట్లాంటి అన్ని అంటా ఉంటారు కదా వేదికల మీద, జనం నిజంగానే అబ్బా భలే అన్నాడే సుజనమ్మ తల్లి అని కలెక్టర్ని అన్నాడే అనుకుంటారా నమ్ముతారా? అది అట్లా ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు సార్. జనం చాలా మనకంటే తెలివైన వాళ్ళు సార్. ఇప్పుడు సుజనమ్మ తల్లి ఒక కలెక్టరు కలెక్టర్ గా గౌరవించండి, అభ్యంతరం లేదు. కలెక్టర్ గారు తల్లి కాదు కదా, కలెక్టర్ గారు చెప్పండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు రెండవది మీ బిడ్డ మరి ఎవరి బిడ్డ అయినా సుబ్రహ్మణ్యం చచ్చిపోతే సుబ్రహ్మణ్య శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు బిడ్డ అయ్యాడు ఈయన. చెప్పాలి అదేనా, ఇదిగో నేను సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు బిడ్డను అని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి 1 కోటి 2 కోట్లు వాళ్ళకి సహాయం చేసింటే చెప్పుకోవచ్చు. ఏం చేసినా అండి వాళ్ళను వీధుల్లో పాలు చేసి జైలు దగ్గర పోలీసులు బెదిరించి ఇంటికి పోయి పోలీసులు బెదిరించి రాజయితవ మిమ్మల్ని లోపలేయాలని బెదిరించినటువంటి రాజ్యంలో ఆయన ఎవరి బిడ్డానా? ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డ, అభ్యంతరం లేదు. కానీ సంపన్నుల బిడ్డ, అధికారం కోసం పుట్టిన బిడ్డ, అధికారాన్ని దుర్వినియోగం చేసి కొల్లగొట్టేటువంటి బిడ్డ తప్ప ప్రజల యొక్క కష్టాల్లో పాలు పంచుకునే బిడ్డ కాదు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రైతు భరోసా కేంద్రాలతో ఇంత చేసినా అంత చేసినా అని చెప్తున్నావు. టమాటా రైతులకు ఏం చేసినావు? ఉల్లిపాయ రైతులకు ఏం చేసినావు? ఆ ప్రాంతంలో ఉండేటువంటి సాధారణ రైతు ఏమన్నా మిగులుబాటు అయిందా అంటే
ప్రతి ఒక్కరు కూడా ఉన్నది పోగొట్టుకొని అప్రపారమైనటువంటి పరిస్థితి పత్తికొండ ప్రాంతంలో ఉంటే ఆ పత్తికొండకు పోయి నువ్వు ఏదేదో హిట్లర్ గురించి లేకుంటే గోబెల్స్ గురించి చెప్తే ఎక్కడ ఏం చెప్పాలనో అర్థం కానటువంటి పద్ధతిలో ఏం రాయాలనో అర్థం కానటువంటి రైటర్స్ ఏం చెప్పాలనో అర్థం కానటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఏం ప్రజల న్యాయం ప్రజలు రిసీవ్ చేసుకోరండి. ప్రజల హృదయాల్ని తాకాలంటే ఆ ప్రాంత సమస్యలు యాజ్ ముఖ్యమంత్రి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏం మాట్లాడతాడు ఓట్ల కోసం వేరే సంగతి. ఒక ముఖ్యమంత్రిగా పోయినప్పుడు ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది నాకు తెలుసు నేను అడ్రస్ చేస్తున్న సమస్యను అక్కడ 29 చెరువులు ఉన్నాయి సార్ ఆ 29 చెరువులు కనిపిస్తే పత్తికొండ ప్రాంతంలో ఎప్పుడు కరువు ఉండదు కానీ లేదు ఆ ఎప్పుడు కరువే నీళ్లు నింపరు కాబట్టి అటువంటివి నువ్వు ఏం చేస్తావు చెప్పాలా లేకుంటే టమాటా పండే రైతులకు ఏం గ్యారంటీ ఇస్తావు 4.5 సంవత్సరాలు కుంభకర్ణం లాగా పండుకొని ఇప్పుడు 2 నెలల్లో శంకుస్థాపన రెడీ చేయని చెప్తే ఎవరికి చెవుల్లో పువ్వు పెట్టడానికి. కాబట్టి ఆయన మాటలు అవేమి హృదయాన్ని తాకే మాటలు కాదు తెచ్చినటువంటి జనం కూడా ఈ గ్రూపుల నుంచి బలవంతంగా తీసుకుని వచ్చి కూర్చోబెట్టడం తప్ప ఎవరు ప్రేమగా వచ్చేటువంటి వాళ్ళు లేరు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలన్నా అనేటువంటి పద్ధతిలోనే ఉంటున్నారు. ఈయన ఉపన్యాసాలు కూడా ఎంతసేపు ఉన్నా అపోజిషన్ పార్టీస్ ను ప్రధానంగా ప్రధాన అపోజిషన్ పార్టీని తిట్టడానికి అపోజిషన్ నాయకుడిని ఒక ఈయన అంటున్నాడు గోబెల్స్ లాగా ప్రచారం చేస్తున్నాను. అసలు గోబెల్స్ ప్రచారం మీరే చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఆయన చనిపోయింది ఎప్పుడు ఆయన శతజయం జరుగుతుంటే ఆ సందర్భాన్ని మీరు ఈ రకంగా గోబెల్స్ ప్రచారం ఆయన అంటే మర్చిపోకుండా ఆయనే చెప్పారు ఆయన ఆ రకంగా ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉండేటువంటి కాదు కాదు నాకు అనిపిస్తుంది. ఇక్కడ గఫూర్ గారు నేను మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ అడుగుతాను నేను ఒకసారి వెంకటరెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళింది బటన్ నొక్కడానికి ఆయన వెళ్ళేదే బటన్ నొక్కడానికి అంతకుమించి వేరే వాడికి రాడు అసలు